हैदराबाद दीपावली संदड़ी मोदलैंदे दीपावली अंटे मुंदुगा गुर्तोच्चेदी प्रमिदलु दंतुलु बोम्मल कोलुवुलु पंडुग दग्गरकु वस्तुंडडंतो वीटी तयारीलो बिजीगा उन्नारु कुम्मरुलु वीटी तयारी वेनुक एलांटि कष्टं उंटुंदि अम्मकालु एला उन्नायने दानिपै मरिन्नि डीटेल्स मौनिक अंदिस्तुंदि मौनिक ओवर टू यू दिवाली अंत ముందుగా గుర్తొచ్చేది లక్ష్మీదేవి పూజలు మిఠాయిలు దీపాలు ఆ తర్వాత క్రాకర్స్ ఈ క్రాకర్స్ కాల్చినా కాల్చకపోయినా ప్రతి సంవత్సరం కూడా కొత్త దీపాలు ఇంటి ముందు వెలిగించుకోవడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ ఇక ప్రెజెంట్ మార్కెట్ లో ఎక్కడ చూసినా డిజైన్స్ లో కనిపించే దొంతులు కావచ్చు బొమ్మలు దీపాలు కనిపిస్తున్నాయి మరి దీపాల వెనకల ఎలా ఉంటుంది కష్టం కళాకారులు ఎంత కష్టపడుతూ ఉంటారు ప్రెజెంట్ కుమ్మర్వాడిలో ఎలాంటి హడావిడి కొనసాగుతుందో తెలుసుకుందాం ప్రెజెంట్ మనం మైదీపట్నం లో ఒక కుమ్మర్వాడి బస్తీలో ఉన్నాము ఇక్కడ చాలా కుటుంబాలు ఉన్నాయి కేవలం ఈ మట్టి బతుకుతూ మట్టి తోనే బతుకుతూ ఉంటారు సో ఎట్లా ఉంటుంది ఈ మట్టి దీపాల వెనకల కష్టం ఈ విధంగా తెలుసుకుందాం అన్న ఎట్లా ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు ఎట్లా మేము 6 నెలల ముందు నుండి పని చేస్తాం మేడం దంతులు దీపాలు ఈ ఫ్యాన్సీ దీపాలు చేస్తాం ఇప్పుడు ఒకప్పుడు అంటే మనకి మొత్తం కూడా మిషనరీ ఉండకపోతుండే కేవలం హ్యాండ్స్ తో నేస్తారు ఇప్పుడు మిషనరీ వచ్చింది కొంచెం పని తగ్గిందా ఎట్లా మిషనరీ వచ్చినప్పటి నుండి పని పెరిగింది మాకు పని ఫాస్ట్ అవుతుంది ప్రభుత్వం వాళ్ళు మాకు ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుందండి రోజుకు 500 దీపాలు చేస్తాం ఈ పనికి ఎంత వ్యాపారం జరుగుతుంది ఏ రాష్ట్రాలకేని వస్తూ ఉంటాయి ఏ రాష్ట్రాలకేని వీళ్ళు అక్కడ అమ్ముతూ ఉంటారు తెలుసుకుందాం అన్న ఎట్లా ఉంటుంది పండుగ సీజన్ స్టార్ట్ కాగానే ఎన్ని మంత్స్ నుంచి మీకు అడవేడి స్టార్ట్ అవుతుంది మాకు దీప వినాయకుల చవితి నుంచి ఆర్డర్స్ స్టార్ట్ అవుతుంది మేడం మాకు మేము ఇప్పుడు మా దగ్గర హైదరాబాద్లో తయారైన ఇక్కడ మన తెలంగాణలో తయారనే కాకుండా కలకత్తా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ అక్కడ బయట ప్రదేశం తీసుకొని వచ్చి ఇక్కడ తయారు తీసుకొని వస్తాం మనము అక్కడ తీసుకొచ్చిన ఇక్కడ మేము కలర్ వేసి కలర్తో యూజ్ చేస్తాం ఇక్కడ ఈసారి వర్షాలు దిక్కని మాకు కొద్దిగా మెటీరియల్ బి మేము అనుకున్నంత మెటీరియల్ మాకు దొరకలేదు కొద్దిగా ఈసారి కొద్దిగా మెటీరియల్ షార్టేజ్ ఉన్నది కొద్దిగా మాకు దగ్గర 1 లక్ష రూపాయల మెటీరియల్ ఖరాబ్ అయింది మాది కాటన్ దీపంతలు కానీ అవి అన్నీ మళ్ళీ దాన్ని రీప్యాకింగ్ చేసుకొని మళ్ళీ దాన్ని అంతా చేసుకోవాల్సి వచ్చింది మాకు ఇప్పుడు మా దగ్గర మేము 15 మంది పనిచేస్తారు మేడం ఫైనల్ అవుట్పుట్గా మార్కెట్లో ఉన్న అన్ని షాప్స్లో కావచ్చు ఈ ఏవైతే సెంటర్స్ పెట్టుకుంటారో వాళ్ళన్నిటికీ కూడా కొంచెం పంపిస్తూ ఉంటారు సో మహిళలు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం దీపాంతాలు చేస్తాము దొంతులు చేస్తాము బుడ్డ బుడ్డి బొమ్మలు అన్ని లక్ష్మీ దేవతలు పెద్ద సైజు అన్ని చిన్న సైజు అన్ని రకరకాలు బయట నుంచి వస్తాయి మాకు కూడా మొత్తం దీపాంతాలు కూడా ప్యాకింగ్ చేసేసి బయట రాష్ట్రాలకు పంపిస్తాం పనికి వస్తున్నాం లాక్డౌన్ లా మాకు బండి నడుస్తలేదు పిల్లలు ఇంట్లో వెళ్తలేదు ఇల్లు కిరా వెళ్తలేదు ఏమి వెళ్తలేదని వీళ్ళ దగ్గర డబ్బు పనికి వస్తున్నాం ఏమో మా పరిస్థితి ఇట్లా ఉంది లేక వచ్చినాం ఎంత ఇస్తారా మనకు మాగా 200 ఇస్తారు ఏం చేస్తారు మరి ఇది మొత్తం ఇక ఇవి సాఫ్ చేసుడు కలర్ వేసుడు దంతులు అవి చేస్తాం ఎక్కువగా అయితే విలేజ్ లో నోములు చేసుకుంటూ ఉంటారు దొంతులు పెట్టుకుంటూ ఉంటారు కుబ్బమ్మల కొలు పెట్టుకుంటారు ఈ బొమ్మల కొలు అయితే చాలా మంది డిఫరెంట్ థీమ్స్ లో కూడా పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా నారాజ్ చేయకుండా అన్ని రకాలకి సెట్ అయ్యేటట్టు కూడా ఇక్కడ మనకి మట్టితో చేసిన దొంతులు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి ఇక అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా వాళ్ళ కుల వృత్తి నేర్చుకుంటుంటుంది కాబట్టి చాలా మంది పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లల్ని కూడా ఈ పనిలో నిమగ్నం చేస్తున్న పరిస్థితి సో మనతో పాటు కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం ఇప్పుడు కరోనా హాలిడేస్ వచ్చినప్పటి సంది మేము ఇవి చేస్తున్నాము చెంకి వేయడము లేస్ పెట్టడం దానికి కుందన్ చక్క పెట్టడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది డ్రాయింగ్లాగా అనిపిస్తుంది మళ్ళీ లాస్ట్కి పెయింటింగ్ కూడా వేయచ్చు ఇయర్ ఇయర్ చేస్తాము ఈ ప్రతి పండగకి అన్నీ చేస్తాము ఈ దీపావళికి అయితే ఇవి అన్ని తీర్లు చేస్తాము దీపాలు దొంతులు బొమ్మలు అన్ని వెరైటీస్ చేస్తాము అంటే ఇంకా ఎక్కడ కొంచెం ఇప్పుడు కొత్త వెరైటీస్ కూడా చేస్తున్నాం అన్నమాట అప్పుడు మామూలుగా డిజైన్స్ వేసే చేస్తుంటుంది ఇంక ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం కుందన్స్ పెట్టి చెంకీలు వేసి కొత్త కొత్త ఐటెంలాగా కొత్త కొత్త రకాలు చేస్తున్నాము అంటే ఇంకా కలర్ కాంబినేషన్ మాకు అప్పటి నుంచి చేసాం కాబట్టి తెలుసు ఈ కుందన్స్ అవి కూడా కలర్ కాంబినేషన్ చూసుకొని తెచ్చుకుంటాం మేము ఇంకా అవి రేటు హోల్సేల్ రేట్ తెచ్చుకొని వేసుకుంటాం మార్తున్ టెక్నాలజీకి అనుకూలంగా ఇప్పుడు చాలా మంది అయితే క్యాండిల్స్కి కావచ్చు లైట్స్కి షిఫ్ట్ అయినారు అసలు నిజంగా మట్టితో చేసిన దీపాలలో దీపం వెలిగిస్తే ఎంతవరకు మంచిది తెలుసుకుందాం అమ్మ బోనాల పండుగ కూడా మనం ఈసారి బోనాలు చేసుకోవద్దు అని ప్రభుత్వం చెప్పింది అప్పుడు ఎట్లుండే బిజినెస్ మట్టితోనే దీపం వెలిగిస్తే ఎంత మంచిది అసలు అమ్మవారికి మట్టిలో దీపం ముట్టిస్తే అమ్మవారికి ఆనందం అమ్మవారికి దీపంతో దీపం పెట్టాలి దీపంతలా దీపం పెట్టాలి అమ్మవారికి మోక్షం
ఏం చేస్తాం మండి చేస్తాం మనుగా పూడ వస్తాం చేస్తాం గట్టిగా చేస్తాం చేస్తారు రెండు నెలల సంది చేస్తున్నాం అమ్మ ఈ వర్షాలకి మాకు చాలా బాధలు అయిపోయినాయి చిన్నప్పటి సంది ఇదే పని మా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా ఎట్లా అంటే మీ వృత్తి ఇప్పటికి అట్లానే ఉండిపోయిందా లేకపోతే మీరు గవర్నమెంట్ ఏం కోరుకుందాం అనుకుంటున్నారు సుస్థిరు పోతురు మాకేం సాయం చేస్తలేరు అమ్మ ఒక మన్నకు సాయం చేస్తలేరు పిల్లల కొలు లేవు ఏవి లేవు ఏం చేస్తలేరు మొత్తానికి అయితే ఈ యొక్క కుమ్మరివాడలోనే కాదు సిటీలో చాలా బస్సీలు ఉంటాయి ఇట్లా చాలా ఏరియాలలో ఇదే వృత్తి పైన బతికి వాళ్ళు చాలా కుటుంబాలు ఉంటాయి ఆ అన్ని ఏరియాలో కూడా ప్రజెంట్ దీపావళి సందడి మనకు కనిపిస్తూ ఉంది ఇంట్లో పిల్ల జల్ల అందరూ కూడా ఇదే వృత్తిలో కొనసాగిస్తున్నారు కాకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా కూడా తమకు ఎటువంటి లాభాలు అయితే అంటే తమ ఎట్లాంటి లాభాలకైతే పోవట్లేమో కూడా చెప్తున్నారు సో గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని అంటున్నారు సో మొత్తానికి అయితే ప్రజెంట్ మార్కెట్లో కలర్ఫుల్ లైట్స్తో పాటు మనకి ట్రెడిషనల్గా వచ్చే మట్టి దీపాల సందడి అంత కనిపిస్తుంది కెమెరా కిరణ్తో మోనికా 6 న్యూస్ హైదరాబాద్.